हाय गाइस वेलकम टू माय चैनल गाइस वीडियो मन फायरबेस डेटाबेस डेटा ने अपलोड चेयरने चूद्दाम गाइस दाने कोसम नेनु सैंपल डिजाइनिंग अयिते ओकटि तीसुकुन्नानु अंड दानिकंटे मुंदु एंटंटे जस्ट नेनु ओक मेन एक्टिविटी तीसुकुन्नानु अंड इंदुलो नेनु चेप्पबोये टापिक्स अनि उंटायि गाइस फस्ट अयिते नेनु डेटाबेस गुरिंचि एक्सप्लेन चेस्तानु काबट्टि मन फस्ट डेटाबेस ने एला अपलोड चेयालनि फस्ट वीडियो उंटुंदि अंड नेक्स्ट वच्चेसि एला रिट्रीव चेसुकोवालि अंड दा तर्वात ఎలా అప్లోడ్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి అండ్ ఎలా రిట్రీవ్ చేయాలి ఇమేజ్ని అన్న దాని గురించి అయితే వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం డేటాని ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాం. అది ఎలా అప్లోడ్ చేయాలనే దానికోసం అయితే నేను ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ని అయితే తీసుకున్నాను. మీరు చాలా యాప్స్లో వెబ్సైట్లో చూసే ఉంటారు అప్లికేషన్ ఫామ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మనం వన్స్ డేటా ఎంటర్ చేసినప్పుడు అవి ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు. ఖచ్చితంగా ఏంటంటే అవి వాళ్ళ డేటాబేస్లోకి అయితే వెళ్తాయి. అదేవిధంగా మనం చేసిన అప్లికేషన్లోకి డేటాబేస్లోకి ఎలాగ మన యూజర్స్ డేటాని సెండ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ అయితే నేను బేసిక్ డేటాను ఎలాగా ఫైర్ బేస్లో అప్లోడ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను గైస్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్లోకి రండి. ఇక్కడ మీకు ఫైర్ బేస్ అని కనబడుతుందా దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిపెండెన్సీస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ రియల్ టైమ్ డేటా బేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కనెక్ట్ చేసాం, చూడపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే డిపెండెన్సీ అని ఉంటుంది, యాడ్ అని ఉంటుంది మీకైతే. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నాకు ఉండదు. ఒకవేళ మీరు యాడ్ చేయకపోతే మీకు యాడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయగానే మీకైతే యాడ్ అయిపోతుంది. ఇది మన డేటాని రిట్రీవ్ చేసాం, సేవ్ చేసుకోవడానికి అయితే ఆ డిపెండెన్సీ యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ మీ ఈ శాంపిల్ డిజైనింగ్ అయితే మీరు చేసేవచ్చు ఈజీగా. ఇది ఒక టెక్స్ట్ కాకపోతే మీకు చూపిస్తున్నాను, అంటే స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, చూసుకొని టైప్ చేసుకోండి. ఎందుకంటే నీ సోర్స్ కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్ అవ్వట్లేదు. మీరు నేను స్లోగా చూపిస్తాను, మీరైతే టైప్ చేసేసుకోండి. ఈజీగా 4-6 టెక్స్ట్ వ్యూస్ ఉంటాయి, దాంట్లో ఒక ఫీల్డ్ ఒక్కొక్కటి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓకే గైస్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం అయితే ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి చూద్దాం గైస్. గైస్ ఇది మన ఫైర్ బేస్ ప్రాజెక్ట్ ఫైర్ బేస్ డిబి. అండ్ ఇక్కడ మీకు అథెంటికేషన్ ఉంటుంది, ఫైర్ స్టోర్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. దీంట్లో అయితే నేను ఇప్పుడు 3 టాపిక్స్ గురించి చెప్తాను, అథెంటికేషన్ అండ్ అలాగే రియల్ టైమ్ డేటాబేస్ స్టోరేజ్. ఇవైతే మనకు చాలు, ఎందుకంటే ఒక మనం అంటే బేసిక్ డెవలపర్కి ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్. ఈ మూడు వాటి గురించి అయితే నేను చెప్తాను. ఫస్ట్ డేటాబేస్ గురించి చెప్తాను కాబట్టి డేటాబేస్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అయితే క్రియేట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసేసుకున్నాను, అంటే మీకు ఏం లేదు. దీని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మీకు క్రియేట్ డేటాబేస్ అని అడుగుతుంది. మీరు క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేయగానే మీకైతే డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. ఓకే గైస్, మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది మీకు, అంటే ఇక్కడ డేటా ఏమి ఉండదు, మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఆ డేటా అయితే ఇక్కడ ఉంటుంది గైస్. మళ్ళీ మనం ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకైతే క్రియేట్ అయిపోయింది కదా. మీరు ఇక్కడ అంటే రియల్ టైమ్ డేటాబేస్లో జావాలో మీరు ఏం రాయాలంటే మీ దగ్గర ఉన్న ఫీల్డ్స్ని అయితే ఇక్కడ రాయండి. నా దగ్గర ఎడిట్ టెక్స్ట్ ఉన్నాయి కాబట్టి నేను అయితే ఇక్కడ రాస్తాను. నేమ్ గైస్ మన దగ్గర అయితే మెయిన్గా ఈ 6 ఫీల్డ్స్ అయితే ఉంటాయి అండ్ రిమైనింగ్ ఒకటి ఉంది, అది బటన్ ఏంటంటే సబ్మిట్. అండ్ అలాగే ఫైర్ బేస్కి సంబంధించినవి ఫైర్ బేస్ డేటాబేస్ అండ్ అలాగే డేటాబేస్ రిఫరెన్స్. ఈ 6 కాంపోనెంట్స్ మనకి మెయిన్. ఒకసారి ఇది ఇనిషియలైజేషన్ చేసేద్దాం తొందరగా. ఓకే గైస్, ఇక్కడైతే మనకి ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటో ఫైర్ బేస్కి సంబంధించింది ఇనిషియలైజేషన్ చేద్దాం. బట్ ఒకటైతే ఉండిపోయింది అండ్ బటన్, ఈ బటన్ కూడా ఇనిషియలైజేషన్ చేసేద్దాం. ఓకే గైస్, ఫైర్ బేస్కి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ డేటాబేస్. ఇక్కడ మీరు ఫైర్ బేస్ డేటాబేస్కి ఇన్స్టాన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోండి గైస్, రిఫరెన్స్ ఫైర్ బేస్ డేటాబేస్. సారీ, మనం ఒకసారి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు డేటాబేస్ గెట్ రిఫరెన్స్, ఇక్కడ చైల్డ్ నేను అయితే డేటా అని తీసుకుంటున్నాను. అంటే యూజర్స్ డేటా అయితే యూజర్స్ డేటా అని తీసుకోండి, నేనైతే నార్మల్గా డేటా అని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు మనం డైరెక్ట్ ఇఫ్ రాయకూడదు, ఎందుకంటే మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అయితే ఏంటంటే మన డేటా సబ్మిట్ అవ్వాలి. కాబట్టి సబ్మిట్ డాట్ సెట్ ఆన్ క్లిక్ లెజనర్ మెథడ్ యాడ్ చేయండి. న్యూ వ్యూ ఆన్ క్లిక్ లెజనర్. ఇక్కడ మీకు ఏంటంటే స్ట్రింగ్స్ తీసుకోండి, స్ట్రింగ్స్ అనేవి తీసుకోవాలి. నేను చెప్తాను నేమ్లో ఫస్ట్ లెటర్ ఎన్, అంటే
name, get text and to string. Text का उचित मार्ट string का convert आवरण क्या लगती है इसको? देवदंगा e మిగిలిన రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా తీసుకోండి. ఓకే గైస్, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంక ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ అనే కండిషన్ తీసుకోండి. ఇఫ్ ఒకవేళ యూజర్ కనుక అన్ని ఖాళీగా ఉన్నప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే, అంటే ఒకవేళ ఎన్ ఎంటీ అయితే, అంటే నేమ్ ఎంటీ అయితే, అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఎంటీ అయితే, అండ్ అదేవిధంగా అంటే మొత్తం రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా తీసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటీ అయినా, ఏజ్ ఎంటీ అయినా, అండ్ అడ్రస్ ఎంటీ అయినా, లైక్ కంట్రీ ఎంటీ అయినా అతనికి మనం చెప్పాలి. ఒక టోస్ట్ మెసేజ్ ద్వారా అతనికి చెప్తాం, ఫిల్ ఆల్ డీటెయిల్స్ అండ్ ఏజ్. ఒకవేళ అన్నీ క్లియర్ అయితే ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిఫర్, మనం ఇక్కడ టూ టైప్స్గా డేటాని ఫెచ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మోడల్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే మామూలుగా హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకొని ఎలాగో చెప్తాను. హ్యాష్ మ్యాప్, హ్యాష్ మ్యాప్లో టూ ఉంటాయి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్, ఇక్కడ మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్, మ్యాప్ డాట్ పుట్. ఇక్కడ స్ట్రింగ్ ఏంటంటే ఫుల్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్, అలాగే మ్యాప్ డాట్ పుట్. ఇక్కడ స్ట్రింగ్ మీ నేమ్ ఎలాగైనా తీసుకోండి, ఇక్కడ ఏమవ్వదు. బట్ ఆబ్జెక్ట్ వాల్యూ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ఈమెయిల్ మ్యాప్ డాట్ పుట్ మొబైల్, నేను మొబైల్ అని తీసుకుంటున్నాను, మీరు మొబైల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. మ్యాప్ ఇప్పుడు ఏంటంటే ఏజ్, జస్ట్ మీరు ఏజ్ తీసుకోండి. ఇక్కడ అడ్రస్, జస్ట్ ఫైనల్గా మ్యాప్ కంట్రీ అండ్ సి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రిఫరెన్స్ అండ్ సెట్ వాల్యూ, ఒక వాల్యూని సెట్ చేసుకోండి. ఏంటంటే అది మ్యాప్ సెట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. మ్యాప్ డాట్ యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్, న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఒకవేళ టాస్క్ సక్సెస్ అయితే, ఇఫ్ టాస్క్ ఇస్ సక్సెస్ఫుల్, ఒక టోస్ట్ మెసేజ్ పెడతాం. ఏంటంటే నేనైతే కంప్లీట్ అని పెడుతున్నాను. అండ్ ఒకవేళ టాస్క్ ఫెయిల్ అయితే ఇక్కడ కూడా ఒక టోస్ట్ మెసేజ్ అని పెడుతున్నాను గైస్. టోస్ట్ ఏంటంటే ఫెయిల్డ్. మీకు రీజన్ తెలియాలంటే టాస్క్ గెట్ ఎక్సెప్షన్ గైస్. ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది, ఒకసారి అయితే రన్ చేసే చూద్దాం గైస్. ఓకే గైస్, ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను కదా, ఒకసారి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఇక్కడ డేటాబేస్ను. ఒకసారి ఇక్కడ చూసారు కదా మన డేటాబేస్లో డేటా అని వచ్చి దీని మీద క్లిక్ చేస్తే దీని ఎక్స్టెన్షన్ వస్తుంది. చూసారు కదా గైస్, మన నేమ్, మొబైల్ నెంబర్, విజయవాడ అండ్ ఏజ్ ఇవన్నీ వచ్చేసినాయి. ఈ విధంగా మీ డేటాని ఏంటంటే ఫెచ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో ఎలా రిట్రీవ్ చేసుకోవాలో చూద్దాం.